ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మా నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నీవు నా సొత్తు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, జగత్తునకు పునాది వేయబడకమునుపే, తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడకమునుపే, నియమించబడవలసిన దినములలో ఒక్కటైనను తన లెక్కకు రాకమునుపే, రూపుదిద్దుకొనవలసిన అవయవములలో ఏ ఒక్కటైనను తన రూపమునకు రాకమునుపే, మనందరినీ ప్రేమించిన మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మనందరినీ ఎరిగి ఉన్నాడు. పేరు పెట్టి ఆయన మనందరినీ పిలుచుకొని ఉన్నాడు. ఆయనకు స్వకీయ జనాంగముగా ఏర్పాటు చేసుకుని తనకు సొత్తుగా మనందరినీ మరల్చుకుని మన యందు లక్ష్యముంచి మన దురావస్థలను నిదానించి చూచుచు మన వేదనలన్నిటిలో నుండి, మన బాధలన్నిటిలో నుండి, మనము అనుభవిస్తున్న దీనస్థితిలో నుండి, మన కష్టకాలములో నుండి, మన శ్రమ కాలములో నుండి ఆయన మనలను విమోచించబోతున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా మనము మన దేవుడైన యేసయ్య దృష్టికి ఇష్టులుగా నడుచుకోవాలి. మన ప్రతి క్రియలు ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. అంటే మనము ఏ కార్యం చేసినా ఆ పనులన్నీ కూడా ఆయన మెప్పు పొందేటట్టుగా, ఆయన ఆనందించేటట్టుగా, ఆయన సంతోషపడేటట్టుగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అనుకూలముగా మనం ప్రవర్తించాలి. భక్తుడైన దావీదు తన దృష్టికి ఇష్టానుసారుడైన మనుషుడని, ఆయన ఉద్దేశములన్నిటినీ ఎరిగి నెరవేర్చిన వాడని కీర్తనాకారుడైన దావీదును గురించి సర్వలోక సృష్టికర్త అయిన దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. మరి ఈ రోజున ఆయన మన విషయంలో సాక్ష్యమివ్వాలంటే మరి మన క్రియలు దేవునికి అనుకూలంగాను, దేవుని దృష్టికి ఇష్టంగాను ప్రవర్తించగలుగుతున్నామా? ఒకవేళ గతించిన కాలంలో మన క్రియలను బట్టి ఆయనను బాధపరిచామేమో, మన మాటలు ఆయనకు ఆయాసాన్ని కలిగించాయేమో, మన జీవన విధానము ఆయన దుఃఖపడేటట్టు ఉందేమో, పరలోక సర్వ సైన్యము ఎదుట ఆయన మన విషయంలో తల దించుకునేటట్టు ఉన్నాడేమో. రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలాగున సెలవిస్తున్నాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుచున్నది అని సాక్ష్యమిస్తున్నాడు. ఒకవేళ మన ప్రవర్తన దేవునికి అవమానాన్ని కలిగించేటట్టుందేమో, ఈ వాగ్దానాన్ని విన్న తర్వాతైనా దేవుడు మనందరినీ విమోచించి ఆయన సొత్తుగా మనలను ఏర్పాటు చేసుకుని రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను అభిషేకించాలంటే ఆయనకు ఇష్టమైన క్రియలను కలిగి మనము ప్రవర్తించాలి. మరి ఇక నుంచైనా మన మనుగడంతయు కూడా ఆయనకు ఇష్టముగా ఉండునట్లుగా మనం ప్రవర్తిద్దాం. రెండవదిగా మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ పూర్ణ హృదయంతో అనుసరించి నడవాలి. మనకున్న ఒక లక్షణం ఏంటంటే, మనకు నచ్చినంత మట్టుకు, మనకు బాధలు ఇబ్బందులు కలగనంత మట్టుకు, మనకు కష్టం లేనంత మట్టుకు దేవుడు మాటను వినటానికి, దేవుడు చెప్పిన పనులు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు మాటల్లో ఏదైనా కొంచెం మనకి భారంగా ఉన్నా, లేకపోతే మనం అది చేయటానికి మనకు వీలు పడకపోయినా, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టేసి ఆయన బోధలన్నీ విస్మరించుచు మనకు నచ్చినట్టల్లా చేసుకుని పోతాం. దేవుడు మనతో చెప్పి దేవుడు మనలను చేయమనేది, దేవుడు మనలను నడవమనేది ఒక మార్గమైతే, మనము ఆలోచించుకుని మనము ఎంచుకుని మనము నడిచే మార్గం మరొకటవుతుంది. ఒక మాట మీతో చెబుతానండి, మనము ఎంచుకున్న మార్గం అది మన దృష్టికి సరి అయినదిగానే కనపడుతుంది, కానీ ఆ మార్గము గుండా మనకు వెళితే ఖచ్చితంగా మనం నష్టపోతాం. కానీ అదే దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నడుస్తూ
దేవుడు చూపించిన మార్గంలో మనం వెళ్ళామనుకోండి, నిశ్చయంగా ఆయన మనకు తోడుగా ఉండి మన బంధకాలన్నిటిలో నుండి, మన భారములన్నిటిలో నుండి ఆయన మనకు విమోచనను దయచేస్తారు. మరి ఎంతవరకు ఈ వాగ్దానాన్ని విన్నాం కదా, అట్టి ప్రకారం మనం జీవిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకుంటారా? పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు ఎదురవుచున్న బాధలన్నిటిలో నుండి, మేమున్న బంధకాలలో నుండి మీరు మాకు విమోచన దయచేస్తానని ఈ రోజున వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. మాకున్న ప్రతి బాధలు మీకు తెలుసునాయన, బిడ్డలు అనుభవిస్తున్న వేదనలన్నీ మీకు తెలుసు. దయతో వారి పక్షమందు ఈ రోజున ఈ వాగ్దానం నెరవేర్చవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజున ఎంతమంది అయితే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.